హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే, సెప్టెంబర్ నెలలో మరి అద్దె ఇల్లు మారడానికి మీకు ఏ రోజుల్లో అంటే ఏ తిథులు మంచివి అనేది చెప్పబోతున్నాను. నేను సెప్టెంబర్ నెల మొత్తం క్యాలెండర్ అనేది మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూసేయండి. మనకి ఎట్లాగో సెప్టెంబర్లో భాద్రపద మాసం ఉంటుంది కాబట్టి, అంటే శూన్య మాసం కదా, మంచి ముహూర్తాలు అనేవి శుభకార్యాలు అనేవి ఏమి ఉండవు. కాబట్టి అద్దె ఇల్లు అయితే మీరు మారవచ్చు, గృహప్రవేశ ముహూర్తాలు కానీ శంకుస్థాపన ముహూర్తాలు కానీ ఏమీ ఉండవు. అయితే అవి ఏ డేట్లలో ఉన్నాయి అనేది తెలుసుకుందాము. 1, 2, 3 అయితే లేవండి, 4 కూడా లేదు. 5 తారీఖున మీరు అద్దె ఇల్లు మారవచ్చు, 6 తారీఖున కూడా మీరు అద్దె ఇల్లు అనేది మారవచ్చు, 7 తారీఖున కూడా, ఇంకా 8 తారీఖున కూడా మీరు అద్దె ఇల్లు అనేది మారవచ్చు, 9 మారవచ్చు, 10 తారీఖున అయితే లేదండి. ఈరోజున మంచి టైం అనేది లేదు. 11 తారీఖున మీరు అద్దె ఇల్లు మారవచ్చు, మళ్ళీ 12 లేదు, 13 తారీఖున మారవచ్చు, 14 తారీఖున మారవచ్చు, ఇంకా 15 తారీఖున కూడా మీరు అద్దె ఇల్లు అనేది మారవచ్చు, ఇంకా 16 తారీఖున, 17 లేదండి, 18 తారీఖున మీరు అద్దె ఇల్లు అనేది మారవచ్చు, 19 తారీఖున మళ్ళీ మీరు అద్దె ఇల్లు అనేది మారవచ్చు, 20 తారీఖున కూడా మీరు అద్దె ఇల్లు అనేది మారవచ్చు, ఇంకా 21 లేదు, 22 కూడా లేదండి, మళ్ళీ 23 తారీఖున మీరు అద్దె ఇల్లు అనేది మారవచ్చు, 24 లేదు, 25 లేదు, మళ్ళీ 26 తారీఖున మీరు అద్దె ఇల్లు మారవచ్చు, 27 కూడా మీరు అద్దె ఇల్లు అనేది మారవచ్చు అండి. 28, 29, 30 ఈ 3 రోజుల్లో మాత్రం మళ్ళీ ముహూర్తాలు అనేవి, అంటే ముహూర్తం అంటే మంచి టైం అనేది లేదన్నమాట. అద్దె ఇల్లు మారడానికి కూడా మంచి టైం అనేది లేదు. చూసారు కదా, మీకు అమావాస్య అనేది వచ్చింది, భాద్రపద మాసం అనేది మనకి బుధవారం నుంచి 4 తారీఖు నుంచి వస్తుంది. కాబట్టి చూడండి, భాద్రపద మాసము త్రయోదశి వరకు మనకి సెప్టెంబర్ నెల అనేది ఉంది, అంటే ఈ నెల మొత్తం మనకి మంచి రోజులు అనేవి, అంటే ఏదైనా మంచి అని అనుకోవాలి. కాకపోతే ఏంటంటే శూన్యమాసం కాబట్టి శుభకార్యాలు అనేవి ఏవి జరగవు అని అద్దె ఇల్లు మారడానికి నేను మంచి రోజులు అనేది చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే సెప్టెంబర్ నెల క్యాలెండరు నేను అక్టోబర్ నెల కూడా చేశాను, శ్రావణ మాసము ఆగస్ట్ నెల కూడా అప్లోడ్ చేశాను. ఎందుకంటే మీకు గృహప్రవేశ ముహూర్తాలు కానీ వివాహ ముహూర్తాలు కానీ మీరు ఆగస్ట్లో కానీ అలాగే అక్టోబర్లో కానీ చూసుకుంటారని. ఇంకా వీడియోస్ వేరే కూడా నేను అంటే నవంబరు డిసెంబర్ కూడా అన్నీ అప్లోడ్ చేస్తాను, అంటే వివాహ ముహూర్తాలు మీకు అవసరమైతే పెట్టుకుంటారు కదా. 3 నెలలు 3 రోజులు అనేవి వచ్చాయి, చాలామంది ఆగిపోయారు, అంటే శంకుస్థాపనకి, గృహప్రవేశాలకి, ఇంకా వివాహ ముహూర్తాలకి, ఇంకా వ్యాపార సంబంధించిన ఇంకా వివిధ ముహూర్తాలు అనేవి, శుభకార్యాలు అనేవి ఆగిపోయాయి. కాబట్టి నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తుంటాను. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ అని ట్యాప్ చేయండి, దాని ద్వారా నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా చేరుతాయి. కాబట్టి మీరు నేను వీడియో పెట్టగానే చూడగలుగుతారు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మేము ముందుంటానండి.